So 1 plus sin pi by 8 plus I sin cos pi by 8 by 1 plus sin pi by 8 minus of I cos pi by 8. Full power of 8 by 3 is minus 1 and prove jayali. Minus 1 ani nirupinchandi. So deni manam minus 1 ani nirupinchalante. ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే 1 ప్లస్ సైన్ టీటాని 2 ఫస్ట్ సైన్ పై బై 8 మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్లో రాసుకుందాం, అట్లానే కాస్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్లో రాసుకుందాం. 90 మైనస్ టీటా రాసుకుంటే మారిపోతుంది. 1 ప్లస్ సైన్ పై బై 8 ఫస్ట్ ఏమి సమ్లో ఏమి ఇచ్చారో రాసుకుందాం. వాట్ ఈస్ గివెన్? ఐ కాస్ పై బై 8 బై 1 ప్లస్ సైన్ పై బై 8 మైనస్ ఆఫ్ ఐ కాస్ పై బై 8. సో దిస్ ఇంప్లైస్, ఇది కదా మనకి ఇచ్చిన సమ్ము. 1 ప్లస్ సైన్ పై బై 8ని ఎట్లా రాసుకోవచ్చు? కాస్ ఆఫ్ పై బై 2 మైనస్ పై బై 8. సింప్లిఫై చేస్తే మీకు పై బై 8 వస్తుంది. అట్లానే ఐ ఇంటూ సైన్ ఆఫ్ పై బై 2 మైనస్ పై బై 8 బై 1 ప్లస్ కాస్ పై బై 2 మైనస్ పై బై 8 మైనస్ ఐ సైన్ పై బై 2 మైనస్ పై బై 8 అవుతుంది. ఓకే, సో ఇలా వచ్చాక కాస్ ఆఫ్ 90, కాస్ 90 మైనస్ తీటా కదా, సైన్లోకి చేంజ్ అయిపోతుంది. విల్ కన్వర్ట్ ఇన్ టు ద ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్. 1 ప్లస్ సైన్ పై బై 8 మనం కాస్ 90 మైనస్ ఆఫ్ టీటాగా రాసుకున్నాము. ఓకే, సో 1 ప్లస్ కాస్ ఆఫ్ 3 పై బై 8 మైనస్ ప్లస్ ఐ సైన్ 3 పై బై 8 బై 1 ప్లస్ కాస్ 3 పై బై 8 ప్లస్ మైనస్ ఆఫ్ ఐ సైన్ 3 పై బై 8. ఓకే, సో ఇలా రాసుకున్నాం. 1 ప్లస్ కాస్ టీటా అంటే 2 కాస్ స్క్వేర్ టీటాగా రాసుకోవాలి. సైన్ టీటానేమో 2 సైన్ టీటా బై 2 కాస్ టీటా బై 2గా రాసుకుంటాం అన్నమాట. సో 1 ప్లస్ కాస్ టీటాని 2 కాస్ స్క్వేర్ 3 పై బై 8, 2 కాస్ స్క్వేర్ టీటా బై 2 ఉంటాం కదా, కాబట్టి 16 వస్తుంది. 8 టు ద 16 ప్లస్ ఐ ఇంటూ 2 సైన్ టీటా బై 2 కాస్ టీటా బై 2 బై, అట్లానే 1 ప్లస్ కాస్ టీటాని 2 కాస్ స్క్వేర్ టీటా బై 2గా రాసుకుంటాం, కాబట్టి 3 పై బై 16 మైనస్ ఆఫ్ ఐ ఇంటూ సైన్ 2 సైన్ టీటా బై 2 కాస్ టీటా బై 2గా రాసుకుంటాం. సో ఇక్కడ మనకి కాస్ 3 పై బై 16, ఇక్కడ కాస్ 3 పై బై 16 ఉంది, కామన్ తీయచ్చు. ఇక్కడ కాస్ 3 పై బై 16 ఉంది, సో మొత్తంలో మనకు అది కామన్ వచ్చేస్తుంది. సో కామన్ వస్తే ఏమవుతుందంటే 2 కాస్ 3 పై బై 16 మనం కామన్ తీసేద్దాం. తీస్తే ఇంకొక కాస్ 3 పై బై 16 ఉంటుంది, కాస్ 3 పై బై 16. తర్వాత ఇక్కడ కాస్ 3 పై బై 16 కామన్ తీస్తే మనకి ఐ ఇంటూ సైన్ 3 పై బై 16 ఉంటుంది బై. అట్లానే ఇక్కడ కూడా కింద మనం కాస్ 3 పై బై 16ని కామన్ తీద్దాం. తీస్తే మీకు 1 మైనస్ ఆఫ్ 2 కాస్ స్క్వేర్ టీటా బై 2. సో ఇక్కడ కూడా కాస్ 3 పై బై 16, అట్లానే మైనస్ ఆఫ్ ఐ సైన్ 3 పై బై 16 ఉంటుంది. ఓకే, సో ఈ రెండింటిని మనం క్యాన్సిల్ చేసేద్దాం. ఈ రెండు కూడా మనకు క్యాన్సిల్ అయిపోతే ఈ రెండు ఉంటాయి. మనం దీన్ని ఏం చేద్దాం అంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ తోటి రేషనలైజ్ చేద్దాము. అకరణీయం కనుక చేస్తే కాస్ ఆఫ్ 3 పై బై 16 ప్లస్ ఐ సైన్ 3 పై బై 16 బై కాస్ 3 పై బై 16 ప్లస్ ఐ సైన్ 3 పై బై 16 వస్తుంది. ఓకే, ఇది ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి, కాబట్టి ఏ ప్లస్ బి స్క్వేర్ అవుతుంది. కింద ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి, కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవుతుంది. ఇక్కడ మనకు ఐ స్క్వేర్ విలువ మైనస్ 1 కాబట్టి మైనస్ 1 అని వస్తుంది. ఓకేనా, కాస్ 3 పై బై 16 ప్లస్ ఐ సైన్ 3 పై బై 16 హోల్ స్క్వేర్ బై
1 అవుతుంది. కింద వాల్యూ 1 అవుతుంది. ఎందుకని? కాస్ స్క్వేర్ తీటా ప్లస్ ఐ సై రాస్తాను. కాస్ స్క్వేర్ ఆఫ్ 3π/16 ప్లస్ ఐ సైన్ స్క్వేర్ ఆఫ్ 3π/16. అది. సో దిస్ ఇంప్లైస్ దిస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ 3π/16 ప్లస్ ఐ సైన్ 3π/16. అదే. సో టోటల్ కింద వాల్యూ అది 1/2 అయిపోయింది. కాబట్టి ఇది హోల్ స్క్వేర్ మాత్రం ఉండిపోయింది. ఈ స్క్వేర్ని మళ్ళీ మనం కాస్ టీటా ప్లస్ ఐ సైన్ ఎన్ టీటాగా రాస్తాము. సైన్ ఎన్ టీటా ప్లస్ కాస్ ఎన్ టీటాగా రాస్తే కాస్ ఆఫ్ 3π/8 ప్లస్ ఐ సైన్ 3π/8 అనేది వస్తుంది. సో ఇప్పుడు మనం మళ్ళీ ఈ వాల్యూ ఎంత అవుతుంది? కాస్ ఆఫ్ 3π/8 అంటే మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు? విచ్ ఇంప్లైస్ వన్ వాల్యూ ఆఫ్ దట్ ఏమవుతుందంటే కాస్ ఆఫ్ 3π/8 ప్లస్ ఐ సైన్ 3π/8 హోల్ పవర్ 8/3 తీసుకోమన్నారు. సో ఎందుకనంటే మనకి ఇచ్చిన సమ్లో కూడా మనం అదే తీసుకోవాలి. సో అదే కనుక తీసుకుంటే మనకి ఏమవుతుందంటే ఇక్కడ రాస్తాను. ఐ విల్ రైట్ ఇట్ హియర్. దేర్ ఈస్ నో ప్లేస్. సో మనం తీసుకున్న సమ్ ఇది కదా. సో దీంట్లో మనం ఏం ప్రూవ్ చేయాలి? హోల్ పవర్ 8/3. అట్లానే మనకు వచ్చిన ఆన్సర్ కూడా హోల్ పవర్ 8/3 తీసుకుందాం. 3π/8 ప్లస్ ఐ సైన్ 3π/8 విచ్ ఇస్ ఈక్వల్ టు కాస్ 3π/8 ప్లస్ ఐ సైన్ 3π/8 హోల్ టు ద పవర్ ఆఫ్ 8/3. సో మీకు తెలుసు కదా ఎన్ పై బై 3 కాబట్టి 8/3లో 8 క్యాన్సిల్, 3 క్యాన్సిల్ అయితే కాస్ పై ఉంటుంది. ఓకే, కాస్ పై ప్లస్ ఐ సైన్ పై. సింపుల్గా కాస్ పై మీన్స్ -1 ప్లస్ ఐ ఇంటూ 0 ఈక్వల్ టు -1. ఓకే.